వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఇంట్లో బల్లులు తిరిగితే ఎవరు మాత్రం చూడడానికి ఇష్టపడతారు? బల్లి మనం పెంచుకునే కుక్క పిల్ల లేదా పిల్లి కాదు కదా ఇష్టపడటానికి. బల్లిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది కొందరికి. అన్నం తింటున్నప్పుడు బల్లి కనబడితే వాంతులు చేసుకుంటారు కొందరు. బల్లి అంటే మనిషికి అంత అసహ్యం. ఇక బల్లి శాస్త్రాన్ని నమ్మే బ్యాచ్ మరొకటి. బల్లి ఇక్కడ పడితే ఇలా జరుగుతుంది, అక్కడ పడితే అలా జరుగుతుంది అనుకుంటూ నసపెడుతూ ఉంటారు. ఈ బల్లి శాస్త్రం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకు అనవసరం. కానీ ఒక విషయం ఏంటంటే, మనకి బల్లి ఇంట్లో తిరగటం ఇష్టం లేదు. నిజానికి అది పురుగులని తినేస్తూ మనకు మేలు చేస్తుంది. అయినా బల్లి ఇంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు. మరి బల్లి ఇంట్లో ఉండకూడదు అంటే ఏం చెయ్యాలి? నెంబర్ వన్, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం. బల్లి ఊరికే మీ ఇంట్లోకి రాదు. మీ ఇంట్లో తలదాచుకునే అవకాశం దానికి ఉంటేనే మీ ఇంట్లోకి వస్తుంది. అంటే చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని లోనికి రమ్మని ఆహ్వానిస్తుందన్నమాట. కాబట్టి సెల్ఫ్ కానీ స్టోర్ కానీ క్లీన్గా ఉందో లేదో చూసుకోవాలి. వాక్యూమ్ క్లీనర్తో ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. ఫర్నిచర్ ఎప్పటికప్పుడు దులుపుతూ ఉండండి. వాటిని అటు ఇటు జరుపుతూ క్లీన్ చేయండి. పాత పేపర్లు, మ్యాగజీన్లలో కూడా బల్లులు దాక్కుంటాయి, గమనించండి. ఇంటి వాతావరణం శుభ్రంగా చల్లగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉన్న చోటే బల్లులు ఎక్కువ ఉంటాయి. నెంబర్ టూ, సిట్రస్ వాసన బల్లికి పడదు. కేవలం బల్లులకే కాదు, సిట్రస్ జాతి అంటే ఏ పురుగుకి పడదు. ఇవి సిట్రస్ ఫలాన్ని కానీ ఆకులని కానీ గ్రాస్ని కానీ అసహించుకుంటాయి. కాబట్టి లెమన్ గ్రాస్ సంపాదించండి. లెమన్ గ్రాస్ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. ఆ వాసన వాటికి పడదు. లేదంటే లెమన్ గ్రాస్ని ఆయిల్లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ని అక్కడే వేలాడదీయండి. నెంబర్ త్రీ, కర్పూరం. ఇదో సింపుల్ చిట్కా. కర్పూరం మన ఇంట్లో కామన్గానే ఉంటుందిగా. లేకపోయినా దొరకపట్టడం ఏమంత కష్టం కాదు. ఈ కర్పూరం వాసన మనుషులకి ఇష్టం కానీ బల్లులకి ఇష్టం లేదు. అవి వాటికి ఎలర్జీని కలిగించినట్టు ఫీల్ అవుతాయట. కర్పూరానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయట. ఇంకేం, కర్పూరం బిల్లలు తీసుకొని బల్లులు వచ్చే చోటు దగ్గరే కాకుండా ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. దెబ్బకి బల్లి పారిపోవాలి. ఇక ఆ తర్వాత దొడ్డిదారులు మూసేయండి. బల్లులు ఎక్కువగా దొడ్డిదారుల నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అంటే గోడల్లో ఉండే పగుళ్ళు రంధ్రాలను ఎంచుకుంటాయన్నమాట. ఇలాంటి మార్గాల నుంచే ఎవరికంటా కనబడకుండా రావటం వీటికున్న అలవాటు. అలాంటి రహస్య ద్వారాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే మూసేయండి. డాక్టర్ ఫిక్సిట్ వాడతారో లేక ఇంకేదైనా వాడతారో, ఆ పగుళ్ళు రంధ్రాలు మూసేయండి. కిటికీల్లో మెటల్ స్క్రీన్స్ వాడండి. వంటగదిలో కానీ బాత్రూంలో కానీ పగుళ్ళు ఉన్న పైపులు ఏమైనా ఉన్నాయో లేదో గమనించి మూసేయండి. బల్లులు చల్లదనాన్ని భరించలేవు. ఇంతకు ముందు చెప్పినట్లుగా బల్లి వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడుతుంది. అది వాతావరణంలో సడన్గా మార్పు జరిగితే తట్టుకోలేదు. కాబట్టి మీ ఇంట్లో వాతావరణం లేదా టెంపరేచర్ మారేలా చేయండి. ఏసీ ఆన్ చేయండి. ఆ చలి భరించడం వాటి వల్ల కాదు. లేదంటే ఓ స్ప్రే బాటిల్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసి అవి ఇలా కరుగుతూ ఉండగానే నీటిని బల్లులపై స్ప్రే చేయండి. దెబ్బకి పరుగు పెడతాయి. అందులో ఎటువంటి అనుమానము లేదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, దాని ఆహారం ఇంట్లో ఉంచద్దు. బల్లికి మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంటుంది? దానికి ఎలాగో ఓ ఇల్లు అక్కర్లేదు కదా. మరి ఇంటికి ఎందుకు వస్తున్నట్లు? ఆహారం కోసమే కదా. మీ ఇంట్లో తనకి ఆహారం ఉందని అనిపిస్తేనే అది లోపలికి వచ్చేది. మరి దాన్ని ఆహారాన్నే ఇంట్లో లేకుండా చేస్తే? మీరు తిన్న తిండి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా శుభ్రం చెయ్యండి. నీళ్లు ఓ చోట ఆగి ఉంటే కూడా బల్లులు ఆకర్షితులవుతాయి. ఇలా ఎందుకో తెలుసా? ఈ వాతావరణంలో పురుగులు వస్తాయని దానికి తెలుసు. ఇక పురుగు కనిపిస్తే అది నాలుకతో ఎలా దాడి చేస్తుందో కూడా మనకు తెలుసు. నెక్స్ట్ టిప్, నెమలీక అంటే భయం. వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు కానీ నెమలీక అంటే బల్లులకి భయం అని అంటారు కొందరు. ఎందుకో మన కంటికి అందంగా కనిపించే నెమలీక వాటిని మాత్రం భయపెడుతుందట. నిజమో అబద్ధమో ప్రయత్నిస్తే తప్పేముంది? ఓసారి నెమలీకలు వేలాడదీసి చూడండి.
బల్లులు వస్తాయో రావో, వచ్చిన నెమలికని చూసి అక్కడే ధైర్యంగా ఉంటాయో ఉండవో, బల్లులు వచ్చే చోట తాడుతో పైకి కట్టి నెమలికలు వేలాడదీసి అవి గాలికి కదిలేలా కట్టండి చాలు. जबरदस्त फेम हैपरादि टॉप तेलुगु टीवी की तनपै वच्चिन रूमर्स पै तेल्चि चेप्पिन इंटर्व्यू कोसम इक्कड क्लिक चेयंडी.